హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయని. ఫ్రెండ్స్, డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మనకి 3 అప్డేట్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఎంతమంది చూస్తారు ఏంటనేది తెలియదు. టైం అయితే అవుతుంది, దాని గురించి ఈ వీడియో పెట్టడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మనం అఫీషియల్ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్దాం. ఫైర్ ఫాక్స్ కానీ క్రోమ్ కానీ ఏదైనా దాంట్లోకి వెళ్తే apdsc.apcfss.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళినట్లయితే మనకి ఇలా టీఆర్టీ అండ్ టెట్ కమ్ టీఆర్టీ 2018 అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్స్, రివైజ్డ్ టీఆర్టీ అండ్ టెట్ కమ్ టీఆర్టీ షెడ్యూల్, అప్డేట్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ సర్వీసెస్ అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ టెట్లో గనక టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఏవైనా తప్పు గనక ఇచ్చినట్లయితే మీరు అప్డేట్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ సర్వీస్లోకి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలామందికి తెలిసిన విషయమే. అదేవిధంగా మారినటువంటి టీఆర్టీ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక 3వ తారీఖు వరకు ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ కనుక మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే మనకి నేమ్ కానీ మిగిలిన ఇతరమైనటువంటి ఫోన్ నెంబర్లు కానీ ఏవైనా తప్పులు కనుక ఇచ్చినట్లయితే వెంటనే సరిచేసుకోండి ఫ్రెండ్స్. దానికి కంప్లైంట్ అనే ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లింక్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, జెండర్, వీటికి మార్చుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇందులో ఏవైనా మిస్టేక్స్ కనుక ఎవరైనా చేసినట్లయితే ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇవ్వడం అనేది చేయండి ఫ్రెండ్స్. దానికోసం ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఒక దాని మీద చేస్తాను, మీరు చూడండి. 3 డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను చూడండి. 79 జనవరి. ఓకే, ఆధార్ నెంబర్ వచ్చి ఏదో ఇచ్చాను చూడండి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ దగ్గర మనం ఒకసారి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తే ఎంటర్ ఓటీపీ అంటే మీరు ఏదైతే రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారనేది ఇక్కడ మన ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆప్షన్స్లో ఒకసారి చూద్దాం. క్యాండిడేట్ నేమా, ఫాదర్ నేమా, మదర్ నేమా, జెండరా, మొబైల్ నెంబరా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నేను మొబైల్ నెంబర్ పెడుతున్నాను, మొబైల్ నెంబర్ ఏమైనా రాంగ్ ఇచ్చాం, మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబరు ఇచ్చిన తర్వాత ఇక్కడ కంప్లైంట్లో మనం టైప్ చేయవలసి ఉంటుంది ఓల్డ్ మొబైల్ నెంబర్ అండ్ మనం మార్చుకునే న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి, న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పి మనం నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది మారిపోవటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్. ఇమీడియట్గా మీరు ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక నేను చెప్పినట్లలో వెంటనే మీరు సరిచేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.